ఎవరు? అయ్యో అన్నయ్య వెళ్ళిపోతుందిరా. రే ఎక్కడికరా? ఒక్కసారి అమ్మాయితో మాట్లాడొచ్చేస్తాను. కాలేజీకి ఏమవుతుంది పద. అమ్మో రే ఏమైందిరా నీకు? అమ్మతో చెప్పు. మన పెద్దోడు ఆ నరసింహరాయుడు కొట్టుకుని కోడలు కొయ్యండి, ఏటలు వేయండి, ఊరంతా పండుగ చేసుకోండి. ఎవరా ఆ గాడిద కొడుకు? ఎరా ఆ నరసింహనాయుడు వంశానికి నా వంశానికి తరతరాలుగా పగ ఉందని నీకు తెలుసు. తెలిసి కూడా నీ కూతురికి నా కొడుకుతో సంబంధం కుదుర్చుకుని మాట తప్పి ఆ నరసింహనాయుడు కొడుకుతో నీ కూతురు పెళ్లి ఖాయం చేసుకుంటావా? నీకు బుద్ధి లేకపోతే సరే సరే, ఆ నరసింహనాయుడు బుద్ధి ఏమైంది? అందుకే వాడి కొడుకుని చంపేశ. ఇప్పుడు నీ కూతురు తీసుకెళ్లి ఆడిసభానికి ఇచ్చి పెళ్లి చెయ్యి. మేమందరం వచ్చి అత్యంతలు వేస్తాం. పోరా నవ్వకండ్రా కోడకల్లారా, నేను వినాల్సింది మీ నవ్వులు కాదురా, వాళ్ళ ఏడుపులు. 20 సంవత్సరాల క్రితం మా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో సగం చూపు పోగొట్టుకుని నేను, ఒక సెయ్యి పోగొట్టుకుని ఆడు మిగిలిపోయాం. తాతల్లాంటి పగ అక్కడే ఆగిపోయింది, శత్రు శేషం మిగిలిపోయింది. ఇదిగో ఇదిగో ఈ గాడిద కొడుకుతో అదృష్టం తలుపు తట్టింది, మళ్ళీ యుద్ధం మొదలైంది. గెలుపు మనదే కావాలరా, మనదే కావాలి. ఈ మాట ముందే చెప్తే వాళ్ళని కూడా వేసుకోవడం పద్ధతులు. మనం పుట్టిన తర్వాత పద్ధతి పుట్టలేదురా, పద్ధతులు పుట్టినాకే మనం పుట్టాం. చంపటమైనా సావటమైనా పద్ధతిగా జరగాలి, గుర్తుంచుకో. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? పుట్టిన తర్వాత ఒక మనిషిని చంపడం ఇప్పుడే చూశాను. ఎవరు వాళ్ళు? ఎందుకు చంపారు? వాళ్ళకి ఇది మామూలేనంటమ్మా. ఆ టీ కొట్టి ఆసామి చెప్పాడు. ఆ చచ్చిపోయినడమో నరసింహనాయుడు కొడుకంట, చంపినడమో నాగేంద్రనాయుడు కొడుకంట. 20 ఏళ్ల క్రితం ఈ రెండు కుటుంబాల మధ్య చంపుకోటాలు ఆగిపోయి మళ్లీ ఇప్పుడు మొదలైన అంట. అంటే ఇప్పుడు ఈ చచ్చిపోయినోడు తాలూకు మనసులు వెళ్ళి అవతరాలను చంపేస్తారా? వెంటనే చంపరంట. ఊరుకో అయ్యా, చంపుకోవడానికి కూడా ముహూర్తాలు చూసుకుంటారా? ముహూర్తకుడైనా బాగా చెప్పు, ముహూర్తాలు చూసుకునే చంపుకుంటారు. ఇప్పుడు ఈ చచ్చిపోయినాడు రక్తం చొక్క తీసుకెళ్లి ఇంటి ముందు ఆరేసుకుంటారంట. ఆ రక్తం కొన్నాళ్ళ రంగు మరి పచ్చబడుతుంది కదా, అప్పటిదాకా ఎదురు చూస్తారంట. పచ్చబడ్డాక ఇంటి వారసులు వెళ్ళి అప్పుడు పగ తీసుకోవాలంట. శివకేశవ, నీ అన్న రక్తం నిన్ను ప్రతీకారం అడుగుతోంది, శత్రువు రక్తాన్ని కళ్ళ చూడమంటోంది.
అన్నయ్యని పంపుతున్నాను, అన్నయ్య ఏమైనా జరిగితే వద్దన్నాను. చిన్నపిల్లవి, పెద్ద మాటలు మాట్లాడుకో. వద్దండి, నా పిల్లలకి పుస్తకాలు చేతికిచ్చి చదువులు చెప్పించింది. వాళ్ళు పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే కళ్ళతో చూడాలని, వాళ్ళ శవాల్ని చూడాలని కాదు. మీరు రచ్చ కొడితే రచ్చిపోయే మనిషి అని ఆ నాగేంద్రనాయుడుకు తెలుసు. అందుకే మీతో తగాదాలు పెట్టుకుని మన పెద్ద కొడుకుని పొట్టలు పెట్టుకున్నాడు. మీరు పగ కోసం వీని కూడా రొంపులకి దింపితే నష్టపోయేది ముగ్గురు కొడుకులు ఉన్న అతను కాదండి, వంశానికి ఒక్కడే మిగిలిన మనం. చూడవే, వాళ్ళందరూ పిల్లలు కాదా? వాళ్ళని అమ్మలు కనలేదా? 9 మందిని కన్న నా తల్లి 8 మందిని తన చేతులతో తనే ఈ మట్టిలో కలిపేసింది. ఎందుకు? కుటుంబ గౌరవం కోసం. నాకు నా పెద్దవాళ్ళిచ్చింది, నేను నా పిల్లలకిచ్చేది కూడా ఈ కుటుంబ గౌరవమే. నా అన్న ప్రతీకారం నేను తీర్చుకున్నాను, నీ అన్న ప్రతీకారం నువ్వు తీర్చుకో. చంపిన వాడిని మాత్రమే చంపు, వెళ్ళిరా. అయ్యా, నరసింహానాయుడు తెలుసు.